నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పోయింది పోయింది కోవిడ్ పోయింది అనుకున్నాం ఎక్కడికి పోలా నవంబర్ పదిహేనుకి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఇరవై ఇరవై రెండు నవంబర్ పదిహేనుకి కేసులు గణనీయంగా తగ్గిపోయినాయి రోజుకు వంద కేసులకు పడిపోయింది నూతన సంవత్సరం ఇరవై ఇరవై మూడు ఆనందంగా మళ్ళీ మూడేళ్ల తర్వాత చక్కగా సుఖ సంతోషాలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాం సంక్రాంతి పండుగ జరుపుకున్నాం మార్చి పదిహేను నాటికి మళ్ళీ కేసులు పెరగడం ప్రారంభించింది మార్చి పదిహేనుకి ప్రారంభించిన పెరుగుదల ఏప్రిల్ ఇరవై వచ్చేసరికి కేసుల సంఖ్య ఊహించని రీతిలో పన్నెండు వేల ఐదు వందలు కొత్త కేసులు రోజుకి ఎక్కడా వంద కేసులు ఈరోజు రోజుకి పన్నెండు వేల ఐదు వందల కేసులు వస్తుంటే జనం ఉలిక్కి పడుతున్నారు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ దక్షిణాదిన దాని ప్రతాపం ఎక్కువ చూపిస్తూ ఉంది ఉత్తరాదిన ఢిల్లీలో కూడా అత్యధికంగా కేసులు ఉన్నాయి వెయ్యి పైగా రోజుకి ఢిల్లీలోను మహారాష్ట్రలో వెయ్యికి పైగా కేసులు అక్కడ అత్యధికంగా వస్తున్నాయి అయితే ఇది రూపాంతరము చెందిన వైరస్గా ఈరోజు మనం పరిగణించాలి ఇది ఎక్స్ బిబి వన్ పాయింట్ వన్ సిక్స్ అనే ఒక రకానికి చెందిన రూపాంతరము చెందిన ఈ కోవిడ్ వైరస్ అయితే ఒక మంచి గుణం ఏంటంటే మనకు ఎటువంటి ఇబ్బంది కలిగించడంలా రుచి వాసన పోదు రుచి వాసన పోయింది రెండో వేవ్లో మనము గమనించాం ఆక్సిజన్ కూడా ప్రస్తుతం ఉన్నదాన్ని నాలుగో వేవ్గా పరిగణించాలి నాలుగో వేవ్లో కోవిడ్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్సిజన్ శాతము తగ్గే అవకాశము లేదు అందువల్ల హాస్పిటల్లో చేరవలసిన అవసరం ఇంట్లోనే చికిత్స చేసుకునే అవకాశం సదుపాయం ఉంది లక్షణాలకు వస్తే లక్షణాల్లో ఎటువంటి మార్పు లేదు అవే పాత మూడో వేవు ఒమిక్రాన్కి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలతో ఈరోజు తలనొప్పి ఒళ్ళు నొప్పులు వాంతులు వికారము ఆకలి నశించటము కడుపు నొప్పి చేతగా బలహీనత నీరసం గొంతు నొప్పి గొంతు గరగరా గొంతు రాపిడి గొంతు బొంగురు ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ సమస్యలు ఇలాంటి వాటితోనే గడిపేస్తుంది ఒక రకంగా ఇది ఒకరి నుంచి ఒకరికి అంటడానికి రెండు రోజుల సమయంలో అంటేస్తూ ఉంది ఇంట్లో ఒకరికి వస్తే ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అంటేస్తూ ఉంది దగ్గిన తుమ్మిన తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంది మనం కూడా ప్రజల యొక్క నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది ఇంకా పోయిందిలే పోయిందిలే అనుకున్నాం ఇంకా మూడు సంవత్సరాలు అయిపోతే ఆనాడు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వచ్చిన అప్పట్లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ముప్పై ఆరు నెలల నుండి వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా వెళ్ళిపోయిందిలే అనుకున్న అందరూ అనుకున్నాం జనవరి ఇరవై మూడు వచ్చేసరికి ఇంకా కోవిడ్ పోయిందిలే ఇంకా మన ఇబ్బంది పెట్టదులే మనం వాయువులు పీల్చుకోవచ్చులే అనుకున్న తరుణంలో నేను ఎక్కడికి పోలేదు మీతో సహజీవనం చేస్తున్నాను ఇది నాలుగో వేవు తర్వాత మళ్ళీ వేషం మార్చుకుంటాను రూపం మార్చుకుంటాను మరొక రూపంలో నేను మేము అందుకుంటాను మిమ్మల్ని వదలను నేను వీడను నేను అన్నట్టుగా మనల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉంది అయితే ఒక నాలుగైదు రోజుల్లో దానంత తగ్గిపోతూ ఉంది ఎటువంటి ఇబ్బంది పెట్టడంలా ఈ సాదాసీదా గతంలో మనం ఒమిక్రాన్ వచ్చినప్పుడు దగ్గు వచ్చినప్పుడు ఏ మందులు వాడామో ఆ మందులే సరిపోతున్నాయి ఏమున్నాయి డోలో సిక్స్ ఫిఫ్టీ మూడు పూట్ల మూడు జ్వరానికి ఒళ్ళు నొప్పులకి కండరాల నొప్పులకు పనిచేస్తుంది డాక్సీ సైక్లిన్ డాక్సీ ఎస్ఎల్ హండ్రెడ్ ఎంజీ రాత్రి రాత్రిరోటి ఐదు రోజులు పొద్దున టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత ఐదు రోజులు మాంటెక్ ఎల్సి పొద్దున ఒకటి రాత్రిరోటి తిన్న తర్వాత ఉదయం టిఫిన్ రాత్రి భోజనం తర్వాత ఐదు రోజులు దగ్గుంటుంది కళ్ళి ఉన్నా లేకపోయినా పొడి దగ్గైనా దగ్గుతో పాటు కళ్ళి ఉన్నా గళ్ళ ఉన్నా ప్లస్ క్యూ డి టి ఈ కాఫ్ సిరప్ మందు మూడు పూట్ల మూడు మూడు స్పూన్లు వాడితే దగ్గు తగ్గిపోతుంది గొంతు నొప్పి అనేది చాలా బాధపడుతుంది ఆ గొంతు నొప్పి గొంతు గరగర తగ్గటాని కోసం ఇంట్లో స్ట్రెప్ సెల్స్ కానీ లేదు మనకి విక్స్ కానీ ఉంటే చప్పటించవచ్చు ఏదీ లేదు ఒక అల్లం ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుని చప్పడిస్తే అల్లం ముక్క ద్వారా గొంతు నొప్పి చక్కగా తగ్గిపోతుంది గొంతు నొప్పి తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ ఉంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక దానికి మించింది ఏదీ లేదు టాప్ గా పనిచేస్తుంది సిల్స్ ప్రతి మూడు గంటలకి ఒకటి చొప్పున చప్పటించండి అది వాడితే గొంతు నొప్పి అదృశ్యమైపోతుంది ఇవి సాదాసీదా దగ్గుపడిసే మందులే ఇవి దీంట్లో ఏమి కోవిడ్ మందులు ఏమి లేవు స్టేరాయిడ్ మందులు వాడవలసిన అవసరం లేదు అయినా మీకేదైనా ఆయాసము ఉంటే పల్స్ ఆక్సిమీటర్ మీ ఇంట్లో ఉంది ఆ పల్సాక్సిమీటర్ యొక్క బ్యాటరీని మార్చి పాత బ్యాటరీ మార్చి కొత్త బ్యాటరీ వేసి ఒక్కసారి చూడండి ఇక్కడ ఇప్పుడు వరకు నాలుగో వేవు వలన ఆక్సిజన్ తగ్గినది అని చెప్పిన కేసులు ఎక్కడా లేవు కొద్ది మంది మరణిస్తున్నారు ఆ మరణించిన వాళ్ళు ఈ నాలుగో వేవు వల్ల మరణించడం లేదు వాళ్ళ పెద్ద వయసు ఆయుష్ అయిపోయింది దేవుడు రమ్మన్నాడు వెళ్ళిపోతారు ఎనభై ఐదు తొంభై ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆయుష్ అయిపోయింది వెళ్ళిపోయారు కోవిడ్ ఉన్నా లేకపోయినా నాలుగో వచ్చినా లేకపోయినా వాళ్ళు ఎలాగో మరణించేవారు కొంతమంది ఐరిస్ గ్రూపులను ఉన్నారు స్థూలకాయము భారీ కాయము గుండె జబ్బులు షుగరు బీపీ గుండెకి ఆపరేషన్లైన అయిన వాళ్ళు గుండెకు స్టెంట్లు వేసిన వాళ్ళు మూత్రపిండాల జబ్బులు ఉన్నవాళ్ళు డయాలిసిస్ చేయించుకున్న వాళ్ళు క్యాన్సరు టీబీ ఎయిడ్స్ రోగులు కొంతమంది బరువు బాగా తక్కువగా ఉంటారు బలహీనంగా ఉంటారు కొంతమంది దీర్ఘకాలికంగా స్టేరాయిడ్ మందులు ఊపిరితిత్తుల జబ్బులకు కీలవాతానికి చర్మ వ్యాధులకు స్టేరాయిడ్ మందులు వాడే వాళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది ఈ అన్నిటికీ ఎక్కడైతే రోగ నిరోధక శక్తి తగ్గిందో వాళ్లకు కోవిడ్ నాలుగోవే వస్తుంది తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఒక ఐదు లక్షల డోసుల బయలాజికల్ ఈ అనే కంపెనీ తయారు చేసే కార్బోవాక్స్ అనే టీకాని వాళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో వీటిని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తెచ్చారు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడైతే టీకా కేంద్రాలు ఉన్నాయో కోవిడ్ టీకా కేంద్రాలు వాటన్నిట్లలో కూడా పంతొమ్మిది ఏప్రిల్ నుంచి కార్బోవాక్స్ అనే టీకా ఇస్తున్నారు మీకు అనుమానం రావచ్చు నేను మొదటి డోసు కోవిషీల్డ్ వేసుకున్నా రెండో డోసు కోవాక్సిన్ వేసుకున్నా మరి ఇప్పుడు మూడో డోసు కార్బోవాక్స్ వేసుకోవచ్చా అంటే నిశ్చింతగా వేసుకోండి పైగా ఈ బ్రాండులు మారటం వల్ల ఈ పనితీరు బాగా మెరుగుపడుతూ ఉంది గతంలో కోవిషీల్డ్ కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళు నిశ్చింతగా కార్బోవాక్స్ వేసుకోవటం వల్ల మీ రోగ నిరోధక శక్తి ఇంకా బాగా పెరుగుతుంది యాంటీబాడీల పరిమాణం మరింత జోరుగా పెరిగే అవకాశం ఉంది కార్బోవ్యాక్స్ టీకాలు ఉచితముగా తెలంగాణ ప్రభుత్వము అందుబాటులో తెచ్చింది తక్షణం ఎవరైతే మూడవ డోసు వేసుకోలేదో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారందరూ కూడా వేయించుకోండి ఇక ముక్కులో చుక్కల రూపాన వేసే టీకాలు భారత్ బయోటెక్నిక్ వాళ్ళు ప్రపంచ దేశాలలో ఏకైక కంపెనీ మనం ఒక్కడమే ముక్కులో కోవిడ్ టీకాలు తయారు చేసింది కేవలం భారతదేశం అది కూడా భారత్ బయోటెక్నిక్ హైదరాబాద్ సంస్థ దాని పేరు ఇంకోవాక్ ఐఎన్సీఓ విఏసి నేషనల్ కోవిడ్ వ్యాక్సిన్ ఐఎన్ అంటే ఇంట్రానేషనల్ కో అంటే కోవిడ్ విఏసి అంటే వ్యాక్సిన్ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా సరఫరా చేయరు ముక్కులో చుక్కల రూపాన వేసే టీకా దాని ఖరీదు వెయ్యి రూపాయలు ధనిక వర్గాలు మరి ఎగువ మధ్య తరగతి వారు కొని ముక్కులో చుక్కల రూపాన వేసే టీకాని మూడవ డోసుకు వేసుకోవచ్చు నాలుగవ డోసు అధికారికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు నాలుగవ డోసు వేసుకోవాలనుకునేవారు మనం కొని డబ్బులు పెట్టి వేసుకోవాలి మరి వైద్య రంగానికి చెందిన నర్సులు డాక్టర్లు ల్యాబ్ టెక్నీషియన్లు మున్సిపల్ సిబ్బంది కొన్ని ప్రత్యేక వర్గాలు ఉన్నాయి వాళ్ళందరికీ రిస్క్ ఎక్కువ వాళ్ళు నాలుగో డోసు కూడా వేసుకోవడం మంచిది ఆర్థిక వెసులుబాటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముక్కులో చుక్కల రూపాన వేసే ఇంకోవాక్ టీ వేసుకోవటం శ్రేయస్కరం ఎందుకంటే ముక్కులోనే స్థానికంగా రోగ నిరోధక శక్తిని పెంచి కోవిడ్ నాలుగో వేవు రాకుండా చేస్తుంది భయపడద్దు ఆందోళన చెందవద్దు మే నెలలో వేల సంఖ్య పోయి లక్షల సంఖ్యలో కేసులు పెరిగినా ఏమి ఆందోళన చెందవద్దు మరణాలు అతి తక్కువగా ఉన్నాయి ఆ మరణాలు కూడా నాలుగో వేవ్ కోవిడ్ రాకపోయినా కూడా మరణించే అవకాశం వాళ్ళకుంది మీరు తప్పకుండా మాస్క్ ధరించండి భౌతిక దూరం పాటించండి ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోండి ఈ జాగ్రత్తలు మరవద్దు మరి లాక్డౌన్ ఉండబోవు యూనివర్సిటీలు కాలేజీలు స్కూళ్ళు ఇవి మూతపడవు ప్రవేశ పరీక్షలు ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలు ఏవి కూడా వాయిదా పడవు మన దైనందిన జీవితంలో నాలుగవ కోవిడ్ వేవ్ వేల సంఖ్య నుంచి లక్షల సంఖ్యకు వెళ్ళినా కూడా భయపడద్దు మళ్ళీ లాక్డౌన్ అనేది అవసరము లేదు మనందరం కూడా మూడవ డోసు వేసుకొని వాళ్ళు తప్పనిసరిగా మూడవ డోసు గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్న కార్బో వ్యాక్సిన్ వేసుకుని రక్షణ పొందండి కోవిడ్ గురించి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తున్న వాట్సాప్ నెంబర్లో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయండి మీకు వాట్సాప్ ద్వారానే సమాధానం ఇస్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నా యొక్క వాట్సాప్ నంబరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కోవిడ్ సంబంధించిన అనుమానాలు కానీ ఏ రకమైన ఆరోగ్య సమస్యలున్నా ఈ వాట్సాప్ నంబరుకు మీరు వ్రాయండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఇది నా వాట్సాప్ నంబరు దీని ద్వారా మీరు మీ యొక్క అనుమానాలను వివిధ ఆరోగ్యపరమైన అంశాలు కానీ కోవిడ్ గాని ఇంకా ఏ రకమైన సందేహాలను నివృత్తి చేసుకోవటానికి ఏమాత్రము వెనుకంజ వేయద్దు